విచారించాలి, నిచారించాలి. భారతీయ జనత ప్లాస్టిక్ వస్తువులను వెంటనే దేశ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని మరి నరేంద్ర మోడీ మన బీజేపీ తరఫు నుండి మరి అందరం కలిసి నరేంద్ర మోడీ చేసిన ఇది ప్లాస్టిక్ రహితను వెంటనే తొలగించాలని మరి ప్రధానమంత్రి ఉండి కూడా దేశ దేశాన ప్రచారానికి పంపించిన మన బీజేపీ కార్యకర్తలం అందరము ఈ నిషేధాన్ని పాటించి మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ రహితను వెంటనే అంతం చేయాలని కోరుకుంటున్నాను. ప్లాస్టిక్ వాడితే ఎంత మనకు జబ్బులు వస్తున్నాయో మరి అన్ని మరి నరేంద్ర మోడీ తెలుసుకొని ఈ ప్రజలందరికీ తెలియాలని కోరుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మనము ప్లాస్టిక్ నివారణ కార్యక్రమం చేపట్టినాము. దీని ద్వారా చాలా మనకు అనవసరమైన వస్తువులను వాడడం జరుగుతుంది. మనకు ప్లాస్టిక్ బాగా అలవాటు అయిపోయి ఎప్పుడు మనము ఇది వాడకుంటే మనం ఉండలేము అనే పరిస్థితిలో ఉన్నాము. కానీ ఇది నిషేధం చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మనము బయటకు వెళ్ళేటప్పుడు మన మగవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు బట్ట సంచులను ఇచ్చినట్టయితే వాళ్ళు ఏమి కనిపించిన కూరగాయలు కానీ పూలు కానీ ఏమి కనిపించినా కానీ ఆ సంచులలో తీసుకొస్తారు. వెనకటి రోజులలో అవే వాడినారు కాబట్టి అప్పటి వాతావరణం కానీ అప్పటి రోగాలు కానీ ఎవరికీ లేవు అప్పుడు. కానీ ఇప్పుడు మనము ఈ ప్లాస్టిక్ను వాడడం వల్ల అనుకోలేని బీమారులు, తర్వాత మన ఏజ్కు సంబంధం లేకుండా బీమారులు వస్తున్నాయి కాబట్టి ఇది తప్పకుండా మనం నిర్మూలించాలని. అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ నిర్మూలన అయిపోయింది, ఒక మన తెలంగాణలోనే కొంచెం లేటుగా ఉంది. కాబట్టి అందరూ కృషి చేసి మా బీజేపీ పార్టీ తరఫున మేము ఇది ఒక పనిని చేపట్టినాము. ఈ పనిని మాకు సహకరించి అందరూ మాకు సహకరించి మా ప్లాస్టిక్ నివారణకు సహాయపడాలని కోరుకుంటూ ప్లాస్టిక్ రహితంగా ర్యాలీ తీయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మనం ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులను కొంత నిషేధిస్తే మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఇంట్లో దాదాపు రోగాల పాలవుతున్నాం. దీనికి అంతా పర్యావరణం కారణం. ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ వెళ్తున్నాడు, ఈ మధ్యన ఎప్పుడు చూసినా క్యాన్సర్ లేస్తున్నాయి బీమారులు. ఆ క్యాన్సర్ కారణం ఈ వాతావరణమే. ఈ వాతావరణం ఎట్లా వస్తుందంటే మనం మెయిన్ కవర్లతోటే. ఈ కవర్లు మనం ప్రతి దానిలో మార్కెట్కి పోతే కవరే, ఎటువో దాటిపోతే కవరే వాడుతున్నాం కాబట్టి ఆ కవర్ను నిషేధించాలి. అలాంటి కవర్లను మనం వాడొద్దని చెప్పని మేము భారతీయ మహిళా మోర్చా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే నిషేధించాలి, అందరం మనం పాటించాలి. స్టీల్ క్యాన్లు తప్పితే సంచులు బట్ట సంచులు వాడాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ప్లాస్టిక్ రహిత నిర్మాణం కొరకు ఒక అవగాహన ర్యాలీ చేపట్టాము. దాంట్లో ప్లాస్టిక్ రహిత ప్లాస్టిక్ను వాడడం వలన జరిగే నష్టాలు అవి మన భూమిలో కలిసి 5 సంవత్సరాలకు కూడా కరగకపోవడం, దానివలన పర్యావరణం నా దెబ్బతిని మనకు పండించే పంటలు కూడా దెబ్బతిని మనం దాని తర్వాత ఆరోగ్యాలు ఖరాబ్ కావడం పరిచయం కావడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారులకు అందరూ మాతో సహకరించి ఈ యొక్క ప్లాస్టిక్ను వాడకుండా మీరు కూడా మాతో సహకరించాల్సిందిగా వ్యాపారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ అవగాహన ర్యాలీలో ఇప్పుడు కూడా చేసి దీన్ని ప్లాస్టిక్ను నిర్మూలించడం కొరకు ప్రయత్నం. మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్ రహిత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు ప్లాస్టిక్ నిషేధిస్తూ భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యం లోపల కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజులలో కూడా మనం కూడా ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు స్టీలు క్యాన్లు బట్ట ఇవన్నీ పెట్టేసుకొని మనం వాడుకోవాలి, కానీ ప్లాస్టిక్ను వాడడం వల్ల జీవరాశులు కానీ
మనుషులు కానీ చెరువులు కానీ సముద్రాలు కానీ కలుషితం అయిపోతున్నాయి. దీని ద్వారా మనకు జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్లాస్టిక్ను వాడడం నిషేధించాలని చెప్పి, ఇదే మనం నరేంద్ర మోడీ గారికి ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను వాడకుండా ఉండాలని చెప్పి కోరుచున్నాను. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దాని గురించి అవగాహన కోసం ఈరోజు భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలుసు, కానీ ప్రతి నిత్యం ప్రతి ఇంట్లో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నాం, క్యారీ బ్యాగ్స్ ఉపయోగిస్తున్నాం, ఏదైతే చేస్తున్నాయో వాటిని ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నాం. జస్ట్ యూజ్ అండ్ త్రో, ఉపయోగించి పడేసే విధంగా ఒక్కసారి ఉపయోగించి దాన్ని పడేస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం మొత్తం చెత్త పేర్కొంటూ పోతూ ఉంది. గతంలో హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలలో ఈ యొక్క ఇటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు అది క్రమక్రమంగా నగరాల్లో అదేవిధంగా గ్రామాల్లో కూడా చెత్త పేరుకుపోతూ ఉంది. ఈ యొక్క ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ దేశంలో ప్రతి సంవత్సరం కూడా 65 లక్షల టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోతూ ఉంది. మరి ఇది ఒక పర్యావరణానికి చాలా ముప్పు. ఏదైతే ఈ ప్లాస్టిక్ ఉందో ఇది అనేక సంవత్సరాలు దాదాపు 100,000 సంవత్సరాలకు కూడా డీకంపోజ్ కాదు, కరిగిపోదు అనే విషయం మీ ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాం. మరి దీనివల్ల అనేక సమస్యలు, ఏదైతే భూమిలో ప్లాస్టిక్ ఉండడం వల్ల మరి వర్షం నీళ్లు లోపలికి సీపేజ్ అవ్వకపోవడం కావచ్చు, అదేవిధంగా ఏదైతే శక్తి జీవశక్తి భూమిలో ఉన్నటువంటి జీవశక్తి కావచ్చు ఉష్ణశక్తి కావచ్చు బయటికి రాకుండా అడ్డుకోవడం ప్లాస్టిక్ అడ్డుకుంటూ ఉంది. మరి ఇటువంటి ఇలా సంవత్సరాలు గడుస్తూ ఉంటే భవిష్యత్ తరాలకు చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకే మనందరం కూడా మన ఏదైతే మన ధర్మం ఏదైతే ఉందో మన సంస్కృతి ఏదైతే భారత సంస్కృతిలో భాగం ఏంటంటే మనం పర్యావరణం కాపాడుకుంటూ పర్యావరణంతో పాటు నడవాల్సిందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు. అందుకే మొన్న జరిగినటువంటి నిమజ్జనంలో కూడా మనం ఒక 21 పత్రాలను ఆకులను ఉపయోగించాం. ఏదైతే ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా పర్యావరణానికి మేలు చేసేటువంటి వృక్షాల నుండి సేకరించబడినవి. అటువంటి వృక్షాలను కాపాడాల్సిన బాధ్యత మనకుంది. అందుకే మనం మన సంప్రదాయాన్ని ముడిపెట్టి సంప్రదాయాన్ని ఏదైతే దేవునితో ముడిపెట్టి మనం నడుచుకుంటా ఉన్నాం. తులసి చెట్టును కూడా మనం పూజ చేసేది కూడా ఇందులో భాగమే కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి నరేంద్ర మోడీ గారు మరి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, మరి ప్లాస్టిక్ను రద్దు చేయబోతూ ఉన్నారు. మరి దీని గురించి అనేక అవగాహన కోసం ప్రజలకు అవగాహన కోసం అనేక సదస్సులు అదేవిధంగా అనేక రకమైనటువంటి ఏదైతే సభలు నిర్మాణం సభలు పెట్టుకొని ప్రజలకు ప్లాస్టిక్ ఉపయోగం వల్ల జరిగే నష్టాన్ని వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఏదైతే ఈ యొక్క రద్దు ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని కేవలం ఏదో ముక్కుబడిగా కాకుండా దానిని ఖచ్చితంగా చిత్తశుద్ధితో మనం చేస్తే తప్ప భవిష్యత్ తరాలకు మనము ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాన్ని నివారించలేకపోతామనే విషయాన్ని ఈ సందర్భంగా సస్పష్టం చేస్తూ జై హింద్.